భారతదేశంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలలో హిమాలయాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది మన దేశానికి సంబంధించిన భక్తి ఉద్యమం అంతా కూడా హిమాలయాల నుంచే ప్రారంభం అవుతుంది అక్కడే ముగుస్తుంది హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించిన ప్రాంతమంతా దేవతల భూమిగా దేవలోకంగా భారతీయులు నమ్ముతూ ఉంటారు అక్కడి వాతావరణం కూడా ఆధ్యాత్మిక వాసనలను వెదజల్లుతూ ఉంటుంది హిమాలయ పర్వతాలలో కైలాసము ఉన్నది సముద్ర మట్టానికి ఇరవై రెండు వేల అడుగుల ఎత్తులో ఉంది టిబెట్ భూభాగం పైన ఈ కైలాస పర్వతం ఉంటుంది ఈ కైలాసంపైనే శివపార్వతులు కొలువై ఉన్నారు అనేది భక్తుల నమ్మకము శివుణ్ణి సాక్షాత్కరింపజేసుకునేందుకు లంకేశ్వరుడైన రావణుడు తన పదితలతో ఎత్తిన కైలాస పర్వతము ఇదే అని భక్తుల విశ్వాసము అయితే మహాదేవుడికి మరో కైలాసము ఉన్నదని దేవభూమిలో దివ్యధామము లింగరూపుడే దర్శనమిస్తున్నాడని ప్రజలు నమ్ముతూ ఉంటారు త్రివర్ణాలలో త్రినేత్రుడి మహాదర్శనము అపురూపము అపూర్వము భూమి ఆకాశాలను కలుపుతున్నట్లుగా ఉమాశంకరుడు స్వయంభూవుగా అవతరించి భక్తుల మనోరథాలు నెరవేరుస్తున్నారు మన భూమిపైన మనకు అందుబాటులో అనేక దేవాలయాలలో సాక్షాత్కరిస్తున్నాడు ఇది వింత ఎంత మాత్రమో కాదు ఒకటి కాదు నిజం కాదు రెండు మూడు రంగుల్లో ముక్కంటి తన భక్తుల ముచ్చట తీరుస్తున్నది వాస్తవము భూమిపైన కైలాసాలు ఎన్ని ఉన్నాయి మహాదేవుడి నిజ నివాసం టిబెట్లోని మానస సరోవరము పాదతీర్థంగా ఉన్న కైలాస పర్వతం కాకుండా మరో కైలాసము ఉందా ఈ దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతి చోట పలు రూపాలలో భక్తులను అనుగ్రహిస్తున్నాడు పరమేశ్వరుడు మహాదేవుడు మూడు రంగుల్లో భక్తులకు దర్శనమిస్తున్న దేవాలయము గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము మూడు రంగుల్లో త్రినేత్రుడు తొంభై అడుగుల ఎత్తైన సహజసిద్ధ శివలింగంగా కనిపిస్తూ ఉంటాడు ఒకే రోజులో మూడు వర్ణాలు మారే శివలింగము మన భూమిపై ఉన్నది ఇది ఒక్కటే దేవభూమిలో ఈ మహాద్భుత దృశ్యము ఆవిష్కారమైనది అత్యంత ఎత్తైన మంచుకొండలపైన నిటారుగా నిరాకారంగా వెలిసిన మహాద్భుత అవతారము రెండు వందల పదిహేడు అడుగుల చుట్టుకొలత పద్దెనిమిది వేల అడుగుల ఎత్తున మహాశివలింగము ఈ రంగులు మారే మహాదేవుడు ఉదయం రజతం గాను మధ్యాహ్నం సువర్ణం గాను సాయంత్రం నీలమేఘంగాను మూడు వర్ణాలలో కనిపిస్తూ ఉంటాడు బోళాశంకరుడికి రెండో కైలాసం ఏమిటి అని ఆశ్చర్యం కలుగుతుంది కానీ ఇది మాత్రము వాస్తవము ఆయన నిజంగానే బోళాశంకరుడు అందుకే భక్తులను ఇబ్బంది పెట్టకుండా కోరుకున్న చోట దర్శనమిస్తూ ఉంటాడు శివుడికి రెండో కైలాసము హిమాచలంలోనే ఉన్నది భక్తులను పలు వర్ణాలలో అలరిస్తూ ఉంది కొంచెం కష్టపడినట్లయితే లయకారుడి దివ్య దర్శనం లభ్యమవుతుంది కిన్నెర కైలాసము పరమేశ్వరుడి నిజ కైలాసాన్ని మరిపించే కైలాసం చూస్తున్న కొద్దీ చూడాలనిపించే కైలాసము అణువణువున ఆధ్యాత్మికత నిలువునా కమ్మేసే అపురూప ప్రదేశము ఇక్కడ శివలింగము రంగులు మారటము చాలా విశేషము ఒకే ప్రాంతంలో ఒకే చోట నిశ్చలంగా ఉన్న శివలింగము ఏ విధంగా రంగులు మారుతుంది ఇది ఎలా సాధ్యము ఇది ఎలా సాధ్యపడుతుంది ఇది శివుడి యొక్క మహిమ లేక నిజంగానే ఇలా జరుగుతున్నదా దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఏదైనా ఉందా ఇందులో ఏదైనా రహస్యం దాగుందా మొదలైన అనేక ప్రశ్నలకు సమాధానము ఈ వీడియోలో తెలుసుకుందాము హిమాచల ప్రదేశ్ రాజధాని సిమ్లాకు సరిగ్గా రెండు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో కిన్నారావు జిల్లా ఉంది ఈ కిన్నారావు జిల్లా హిమాలయ పర్వత శ్రేణుల్లో నిజంగా అందమైన కోన మూడు హిమాలయ పర్వతాలు పక్కపక్కనే పేర్చినట్లు ఉంటాయి వీటి మధ్యలోనే అన్నిటికంటే అత్యంత ఎత్తుగా కిన్నెర కైలాస పర్వతం కొలువుదీరి ఉంది సట్లెజ్ నది తీరంలో అందమైన జలపాతాల నడుమ పద్దెనిమిది వేల అడుగుల ఎత్తులో ఈ పర్వతాన్ని చూడడానికి వెయ్యి కన్నులున్నా సరిపోవు ఈ కొండపైనే సహజ సిద్ధమైన శివలింగము ఆవిర్భవించి ఉంది యోగులకు సిద్ధులకు మాత్రమే కాకుండా సామాన్యులకు కూడా సాక్షాత్కరించే అది గొప్ప శివలింగము తొంభై అడుగుల ఎత్తైన శివలింగము అది ఇలాంటి ఇలాంటి శివలింగం కాదు మనం సాధారణంగా చూసే మాదిరిగా దీని ఆకారము ఉండదు కిన్నెర కైలాసం పీక్ స్టేజ్లో నిటారుగా నిలుచుని ఉన్న రాతినే శివలింగంగా భక్తులు భావిస్తారు కేవలము రాయిని శివలింగంగా ఎందుకు భావించారు అంటే అదే ఇక్కడి ప్రత్యేకత ఇది కేవలం రాయి కాదు ఇందులో జీవశక్తి ఉందని ఇక్కడ ఉపాసించే సిద్ధుల దృఢమైన అభిప్రాయము ఈ శివలింగము రోజులో మూడు కాలాల్లో మూడు రంగుల్లో కనిపిస్తుంది నిర్దిష్టమైన సమయానికి శివలింగం యొక్క రంగు మారుతుంది అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న ఈ శివలింగము ఉదయము బాణుడి లేలేత కిరణాల స్పర్శతో మిలమిలా మెరిసిపోతుంది వెండి రాసి పోత పోసుకున్నట్లుగా తెల్లగా ఈ శివలింగం దర్శనమిస్తుంది మధ్యాహ్నానికి సూర్యుడు నడినెత్తి మీదికి వచ్చేసరికి వన్నెలోకి మారిపోతుంది ఇదే మహాలింగము సాయంత్రం వేళలో నీలిరంగులో దగదగలాడుతూ ఉంటుంది శివ ఈ శివలింగము ఉన్న ప్రాంతంలో మాత్రమే ఈ రంగులు మారుతూ ఉన్నాయి ముక్కంటి మాత్రమే ఈ విధంగా దర్శనమిస్తున్నాడు సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ శివలింగము మూడు రంగుల్లో కనిపించటానికి కారణము రకరకాలుగా వినబడుతున్నది ఉదయము వెండి రంగులో శివలింగం కనిపిస్తుంది సూర్యుని కిరణాలు శివుడి తలపై ఉన్న జాబిల్లిని తాకుతాయి జాబిల్లి నుంచి వెలువడే వెన్నెలే ఈ తెలుపు రంగుకు కారణము ఈ వెన్నెలకు భూతనాథుడి వంటిపై ఉండే వీపూది తోడై అద్భుతంగా విరాజల్లుతుందని శివభక్తులు చెప్తారు మధ్యాహ్నానికి కిన్నెర శివలింగము పసిరివన్నలోకి మారిపోతుంది శివుడు ధరించిన పులిచర్మము పట్టపగలు తనపై నేరుగా పడే సూర్యుడి కిరణాలకు బంగారు రంగులో మెరిసిపోతుందట ఈ రంగు చుట్టూ ఉన్న మేఘాలపై ప్రసరించి మరింత అద్భుత దృశ్యము ఆవిష్కారమవుతుంది సాయంకాలానికి ఈశ్వరుడి లయ విన్యాసము విశ్వరూపం తాలుస్తుంది ఆయన కంఠంలో ఉన్న గరళము ఒక్కసారిగా చైతన్యవంతము అవుతుంది గరళం నుంచి వెలువడే సెగలు ఒక్కసారిగా శివలింగాన్ని నీలివర్ణంలోకి మార్చేస్తాయి ఇది ఒక అద్భుతమైన సన్నివేశము అపురూపమైన ప్రకృతి స్వరూపము పురాణాలు చెప్పే కథనాలు ఆధ్యాత్మిక భావనను వెల్లడి చేస్తున్నాయి ఈ కథలు కథనాలు సైన్స్కి అంతుబట్టవు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రకృతిలో సూర్యుడి ప్రస్థానములో వాతావరణంలో హిమాలయ శ్రేణుల్లో సాగే మేఘాలు ఈ శివలింగాన్ని తాకుతూ వెళతాయి అందువల్లనే ఇక్కడ ప్రకృతిలో రంగుల మార్పులు జరుగుతాయని సైంటిస్టులు అంటారు కానీ సైంటిస్టులు చెప్పిన మాటలో లాజిక్కు ఉన్నా లేకపోయినప్పటికీ అసలు ఇలా ఎలా జరుగుతుంది అన్న విషయానికి మాత్రము సమాధానం లేదు ఒకవేళ నిజంగానే ప్రకృతిలో వాతావరణంలో మార్పుల వలన ఇలా జరుగుతున్నది అనుకుంటే అక్కడ అన్ని చోట్ల కూడా అదే విధంగా ఉండాలి కదా కానీ ఒక శివలింగం ఉన్న పరిసర ప్రాంతంలోనే ఇలా జరుగుతుంది కేవలము కిన్నెర కైలాస పర్వత శ్రేణిలోనే ఈ వర్ణాల మార్పు జరుగుతుంది దీనికి సమాధానము మాత్రము ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేకపోతున్నారు సముద్ర మట్టానికి పద్దెనిమిది వేల అడుగుల ఎత్తున జరుగుతున్న అద్భుతం ఇది సైన్స్కు ఎత్తు మాత్రమో అందని అంతుబట్టని ప్రకృతి విన్యాసము కేవలము శివలింగం మాత్రమే కాకుండా మొత్తం కిన్నెర కైలాస పర్వతం అంతా కూడా శివుడి ఉనికిని అస్తిత్వాన్ని తేజస్స్తుని విరజమ్ముతుంది అక్కడికి వెళ్ళే భక్తులందరికీ కూడా ఇదే అనుభూతి కలుగుతుంది రుద్రుడు హిమాలయాలను సృష్టించినప్పుడు తన గణాల కోసము ప్రత్యేక స్థానాలను ఏర్పాటు చేశాడు అందులో కిన్నెరల కోసము ఏర్పాటు చేసిన స్థలమే కిన్నెర కైలాసము ఇక్కడ కిన్నెరలు తనను ఆరాధించడం కోసము స్వయంభవుగా లింగరూపుడై అవతరించాడని ఇక్కడికి వచ్చే భక్తుల విశ్వాసము దీని చుట్టూ బయట నుంచి ప్రదర్శన చేయటమే గొప్ప సాహసము కిన్నెర కైలాసము అలాంటిది కాదు ఇక్కడికి శివలింగం వరకు వెళ్ళి సృజించి వచ్చే అవకాశం ఉంది కొన్ని వేళల్లో కిన్నెర కైలాసాన్ని చూస్తే మౌంట్ కైలాస్కు దీనికి అసలు తేడా కనిపించదు కైలాస పర్వతమే కిన్నెరకు వచ్చేసిందా అన్నంత కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా ఒక్కసారి గనక అక్కడికి వెళ్ళి వస్తే మానసికంగా మనిషిలో కలిగే మార్పు మాత్రం తిరుగులేనిది